వెల్కమ్ టు శిక్ష మ్యాథ్స్ అకాడమీ. నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఎంసెట్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్స్ ఆల్రెడీ ఉన్నాయని చెప్పేసి మనకి అనౌన్స్ చేశారు కదా, అంటే మరి ఎంసెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందా మ్యామ్, పోస్ట్పోన్ అవుతుందా అని అడుగుతున్నారు. సో దాని గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందో, ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. ఎంసెట్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై 5th నుంచి 9th వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. కాగా ఇటీవలే ఇంటర్ పరీక్షలను జూలై 15 తర్వాత జరుపుతామని ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి కాకుండా ఎంసెట్ జరపడం సమంజసం కాదని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. అవి పూర్తయిన 15 డేస్కి మనకి ఎంసెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తుందన్నమాట. అంటే బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాతే ఎంసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎంసెట్ ఎగ్జామ్ మనకి ఈ ఐపీ ఎగ్జామ్స్ అయితే బోర్డ్ ఎగ్జామ్స్ జూలై 15న కండక్ట్ చేస్తామని మనకి ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మనకి ఎంసెట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అంటే 15 డేస్, అవి పూర్తయిన 15 డేస్కి మనకి ఎంసెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో అంటే ఫస్ట్ ఐపీ ఎగ్జామ్స్ జరుగుతాయి, తర్వాత ఎంసెట్ కండక్ట్ చేస్తారనమాట. ఓకే, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఓకే, ఐపీ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి అందరూ. మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని చాప్టర్స్ అంటే 2A 2B అన్నీ అప్లోడ్ చేశాను, ఇంపార్టెంట్ LAQs SAQs అన్నీ. సో VSAQs కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఫ్రీ వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఓకే, ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.